పదే పదే ఫిలిం ఇండస్ట్రీ మా మీదే బతుకుతుంది, ఫిలిం ఇండస్ట్రీకి మేమే, ఫిలిం ఇండస్ట్రీలో వందల మంది మా మీద ఆధారపడి బతుకుతున్నారని చెప్తున్నారు. అసలు మీ మీద ఆధారపడి బతికింది ఎవరు? ఎవరిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు? ఎంతమందిని ప్రొడ్యూసర్స్గా చేశారు? ఎంతమందిని ప్రొడక్షన్ మేనేజర్స్గా చేశారు? ఎంతమందిని ఇప్పటి వరకు డైరెక్టర్లుగా చేశారో చెప్పండి, చెప్పండి. ఎవరంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు, మీకున్న బ్రాండ్ మోసం చేయడం, మాటలు చెప్పడం మోసం చేయడం. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బ్రాండ్ మాటలు చెప్పడం మోసం చేయడం. ఏ రోజైనా సరే మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినటువంటి బన్నీ గారి గురించి, అంటే అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు పొగిడారా ఎప్పుడైనా? ఏమంటే ప్రభాస్ గారి గురించి చెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్తారు, మహేష్ బాబు గారి గురించి చెప్తారు, చరణ్ గారి గురించి చెప్తారు. మరి మీ ఇంట్లో ఉండేటువంటి అల్లు అర్జున్ గారి గురించి ఎప్పుడైనా సరే నాలుగు మాటలు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు? ఏమంటే బ్రాండ్ బ్రాండ్ అంటారు, ఇండస్ట్రీస్కి మేమే అంటారు కదా, మరి ఎప్పుడైనా అల్లు అర్జున్ గారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పారా? అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్ తెలుసుగా, బ్రాండ్ పేరు డబల్ క్యాపిటల్ ఏ ఉంటుంది, డబల్ ఏ, అల్లు అర్జున్ బ్రాండ్, అల్లు అర్జున్ ఒక బ్రాండ్ తెలుసుగా. ఆయన ఆయన మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆయన చాలామందికి అంటే ప్రొడ్యూసర్లకి, ఆయన దగ్గర గొడుగు పట్టుకున్నటువంటి వ్యక్తులకి చాలామందిని ప్రొడ్యూసర్లుగా చేశారు, డైరెక్టర్లుగా చేశారు. అట్లాగనే డైరెక్టర్లుగా చేశారు. అదేవిధంగా మీరు చూస్తే చాలామందికి సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. బంధువులకి అదేవిధంగా స్నేహితులకి, తనని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన ఏం చేశారు? సొంత ఇల్లు కూడా కొనిచ్చారు. అల్లు అర్జున్ ఒక బ్రాండ్. ఆయన క్యారీవాన్ మీద చూశారుగా డబల్ఏ అని ఉంటుంది, ఆయన షర్ట్ల మీద కూడా ఒక రాసి ఉంటుంది, డబల్ఏ అని రాసి ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఒక బ్రాండ్. మరి ఆయన బ్రాండ్ ఏంటో తెలుసా? ఒక చినిగిపోయిన చొక్కా వేసుకొని, ఒక చిరిగిపోయిన లుంగి కట్టుకొని, ఒక ఇరిగిపోయిన పుల్ల పట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కదా, అట్లాంటి ముగ్గులు రంగులు నాలుగు ముఖానికి రాసుకుంటే, ఒక చిరిగిపోయిన లుంగి, ఒక ఇరిగిపోయిన పుల్ల ముఖానికి నాలుగు రంగులు రాసుకుంటే 1,000 కోట్లు వసూలు చేసినడమే ఆయన బ్రాండ్ పుష్ప. ఏంటి పుష్ప? దేశవ్యాప్తంగా కదిలిచ్చింది ఆ సినిమా, అది బ్రాండ్ అంటే, అది ఫిలిం ఇండస్ట్రీని బతికించడం అంటే, అదే ఫిలిం ఇండస్ట్రీని బతికించడం అంటే. మీరు ఎక్కడన్నా అట్లాంటివి చేశారా? ఒక మారుతి, ఒక బన్నీ వాసు, అట్లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు. ఈ మాట ఎందుకు మాట్లాడింది తెలుసా? ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు నుంచొని స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అసలు నీకు స్కిల్లే లేదు, ఇంకా డెవలప్మెంట్ ఏమొస్తుంది? అసలు మీకు స్కిల్లే లేదు, డెవలప్మెంట్ ఏమొస్తుంది? అందుకనే అల్లు అర్జున్ గారి బ్రాండ్ గురించి మాట్లాడా, అల్లు అర్జున్ గారి బ్రాండ్ గురించి మాట్లాడా. పుష్ప 2 టేబుల్ 1200 క్రోర్స్ అంట. నాకు తెలియదు సినిమాల మీద పెద్దగా నాలెడ్జ్ లేదు, 1200 క్రోర్స్ అంట. మరి ఇండస్ట్రీ ఎవరి మీద బతుకుతుంది? ఎవరు ఎవరికి ఉపయోగపడుతున్నారు? ఎవరు ఎవరిని పెంచుతున్నారు? ఎవరు ఎవరిని పెంచుతున్నారు? ఎవరైనా సరే బన్నీగారి దగ్గర నేను ఒక నాలుగు పేర్లు చెప్పాను, మీ దగ్గర ఇలా పెరిగిన వాళ్ళ పేర్లు చెప్పండి. ఎక్కడైనా సరే ఇట్లాంటి పెరిగిన వాళ్ళ పేరు చెప్పండి. గణేష్ అనే ప్రొడక్షన్ మేనేజర్ గొడుగు పట్టుకున్న వ్యక్తి గణేష్ని ప్రొడక్షన్ మేనేజర్ చేశారు బన్నీగారు, ఇట్లాంటి ఏమైనా మీ దగ్గర ఉంటే చెప్పండి. ఆఖరికి మీ దగ్గరుండే
తిరుపతి సీను కూడా ఏం చేయలేదు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు కదా. మరి మరి మీరు మీరు బ్రాండ్ అని చెప్తారు, ఫిలిం ఇండస్ట్రీకి మేమే దిక్కు అని చెప్తారు. ఎట్లాంటి ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గర ఏమైనా ఉంటే, ఎట్లాంటి ఒక్క ఉదాహరణ చెప్పండి మీ దగ్గర ఏమైనా ఉంటే. బన్నీ గారి గురించి చెప్పాను, కొంతమంది కోపం రావచ్చేమో, ఉన్న వాస్తవాలు చెప్పాను నేను, ఉన్న వాస్తవాలు చెప్పా ఏ రాజు గారు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. మరి దీని మీద మాట్లాడండి. ఈ మధ్య ఇంకో గొప్ప విచిత్రం జరిగింది, ఏంటో తెలుసా? అది జనసేన పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్థమైందిగా మురళి గారు? ఎవరు ఎవరు నిర్వహించాలి? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను మొన్నే చెప్పా, ఈ పార్టీ ఏదో ఒక రోజు అంటే ఒక 12 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీలో కలిసిపోతుంది అని చెప్పా. నేను చెప్పి వారం రోజులు 10 రోజులు కూడా కాకముందే జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వాళ్ళు కూడా 11 మంది తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీ నాయకులు అని చెప్పా. వాళ్ళకి ఎన్నికల టెలికాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు నిర్వహించారంట. అంటే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారు కదా అందులో, అంతేనా శేష్ గారు, శేషగిరి గారు అంతేనా? అందులో ఎవరు కూడా ఉండుంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండుంటారా? అంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకి టెలికాన్ఫరెన్స్ ఎవరు నిర్వహిస్తారు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారంట. అసలు జనసేన పార్టీ ఉందా లేదా, ఎన్నికలకు ముందే విలీనం చేశారా? దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, దీనికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. కాపు యువత మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరేదో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే, వాళ్ళని అలా మోసం చేసి మభ్యపెట్టి మా పెద్దనాన్నని ఘోరంగా మోసం చేస్తూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పనిచేయించడం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని, ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదెండ్ల మనోహర్, అసలు కష్టపడకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలాగో ఆయన దగ్గర ఘనంతో పెట్టిన విద్య ఉంటుంది ఆయన దగ్గర. అసలు కష్టపడక్కర్లా, రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు ఎలా సంపాదించాలో ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒకరిద్దరు వ్యక్తుల్ని కల్పించి కేవలం ఇద్దరు కూర్చునే 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ని కొనుగోలు చేశారు. అది కూడా ఆయన పేరు మీద అయితే వైట్లో చూపించాల్సి వస్తుందని బ్లాక్లో ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు. కేవలం ఇద్దరు కూర్చొని నడిపే ఒక స్పోర్ట్స్ కార్ విలువ 10 కోట్లు. ఆ 10 కోట్ల రూపాయల స్పోర్ట్స్ కార్ని హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్లో పార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఈ మాట వాస్తవం. ఈ డబ్బులు మీకు ఎవరిచ్చారు? ఏ ఫిలిం ప్రొడ్యూసర్ ఇచ్చారు? మీరు ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి, ఎలా కొన్నారో కూడా సమాధానం చెప్పాలి. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి తెనాల్లో ప్రజలందరూ కూడా, మీరందరూ నాదెండ్ల మనోహర్ మీ ఇంటికి వస్తే, ఎవరైనా సరే ఆయన తరఫున ప్రచారానికి వస్తే, ఓటుకి 10,000 అడిగి తీసుకొని వైసీపీకి ఓటేయండి. మీరందరూ ఓటుకి 10,000 20,000 అడిగి తీసుకోండి. ఎందుకంటే ఇద్దరు కూర్చునే కారు 10 కోట్ల కొన్న వ్యక్తి మీకు 10,000 20,000 ఇవ్వలేరా? 10,000 20,000 తీసుకోండి మీరందరూ తెనాల్లో తీసుకొని ఓటు వేయాల్సింది మాత్రం ఫ్యాన్కి వేయాలి. దేనికి వేయాలి? ఫ్యాన్కి వెళ్ళి తెనాలి దరిద్రం పోద్ది అప్పుడు కానీ, తెనాలి దరిద్రం పోద్ది.
డబ్బులు ఇస్తాడు, బాగా ఉన్నాయి డబ్బులు తీసుకోండి, తీసుకొని ఓటు మాత్రం ఎవరికి వేయాలి, మన సింబల్ ఫ్యాన్కి వేయాలి, దేనికి ఫ్యాన్కి వేయాలి, వేయండి ఏమండి. నా మీద చాలామంది నాయకులు చోటా మోటాగాళ్ళు, గల్లీల్లో తిరిగేటోళ్ళు, 420 గాళ్ళు, అమ్మాయిల బ్రోకర్లు, చీట్లు ఎత్తేసినోళ్ళు, చీటీలు ఎత్తేసిన వాళ్ళు, దొంగతనంగా ఆస్తులు కొట్టేసిన వాళ్ళు చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కాదు, నేను అడిగిన పాయింట్స్కి రాజకీయంగా సమాధానం చెప్పండి, లేదా ఎక్కడైనా బహిరంగ చర్చకి సిద్ధమంటే, జనసేన పార్టీ తరఫున ఎవరిని సిద్ధమంటే నేను వస్తాను, నేను వస్తా. అంతేగాని ఇష్టానుసారం కారు కోతలు పిచ్చి పిచ్చి కోతలు కూస్తే తప్పనిసరిగా మేము కూడా మరింత దీచుగా సమాధానం చెప్తాం, మీ మీద ఉన్న అన్ని ఆధారాలు బయట పెడతాం. నేను అడిగిన అన్ని ప్రశ్నలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్తారని ఆశిస్తా ఉన్నాను.